మంతుని నుంచి లక్ష్మీ స్వరాజ్యం రాస్తున్నారు. కుడివైపు తొండ ఉన్న వినాయకుడి విశిష్టత ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. స్వామివారి యొక్క లీల అద్భుతవంతమైనది, అనూహ్యవంతమైనది. దేవతాగణాలందరికీ కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవిని కేటాయించడం జరిగింది పరమేశ్వరుడు. నాయన మీరంతా కూడాను మరి ఇలా నిర్వహిస్తూ ఉండండి అని చెప్పేసి ఈ కుబేరుడికి స్వామివారు ట్రెజరర్ పదవి ఇచ్చాడు. చక్కగా ధనం కుబేరుడి దగ్గరేగా ధనం ఉండేది. అందరికన్నా చాలా గొప్ప పదవి కదా అది, కుబేర పదవి అంటే మరి తప్పదు. ఈ కుబేర పదవి ఇచ్చిన శుభ సందర్భంలో కుబేరుడు అందరికీ కూడా విందు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి దేవతాగణాలందరినీ కూడాను ఆహ్వానించి నాకు ఈ పదవి ప్రసాదించింది ఆ పరమేశ్వరుడే కదా అని చెప్పేసి మధ్యలో మన తొండం స్వామి వినాయకుడు కూడా కూర్చొని ఉన్నాడు. ఆయన్ని మాత్రం చూడకుండా ఈ హడావిడిలో ఉన్నాడు. ఎంతసేపటికి గురువుగారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని నమస్కారం చేసి పిలవాలి, ఆయన వస్తారో రారో, నేను ఏదో చిన్న పార్టీ ఏర్పాటు చేశాను కదా అని చెప్పేసి, విందు ఏర్పాటు చేశాను అని చెప్పేసి సరే వెళ్ళాడు. హడావిడికే వెళ్ళాడు ఈ కుబేరుడు. వెళ్ళి స్వామి ఇలా ఏదో అందరినీ పిలుస్తున్నాను, మీరు కూడా అవి చేయాలి, మీరు వస్తే కానీ కుదరదు, ఏదో ఇచ్చారు కదా మరి ఆ కార్యక్రమ నిర్వహణ అంతా సరిగ్గా చేయాలి కదా, మీ దయా నా ప్రాప్తం అన్నాడు. ఆయన చిరునవ్వు చిందిస్తూ బుళాశంకరుడు కదా ఏం పార్వతి వెళ్దామన్నాడు. సర్లేండి వీలైతే చూద్దామంది ఈయన. సరే అన్నారు, వస్తాను లేవా అన్నారు. ఈయన ఆనందంతో కిందకి దిగుతూ వస్తూ పక్కన వినాయకుడిని చూశాడు. అప్పుడు చూశాడు, వెళుతూ చూడలే. వస్తూ చూసి ఏమనుకోండి, రేపు విందు ఏర్పాటు చేస్తున్నాను మీరు కూడా రండి అన్నాడు. అంటే రావటం రండి అనేది చాలా నమ్రతగా కాకుండా మీరు కూడా వచ్చేయండి, నాన్నగారు వాళ్ళు వస్తారు అన్నాడు. ఈయన నవ్వాడు, సర్లేవా అన్నాడు. స్వామివారికి తెలుసు కదా పిలిచే విధానంలో తేడా ఉంటే అక్కడ విడిచి కొడుతుందని చెప్పేసి ఈయనకి తెలుసు. పార్వతీదేవి అంతటిదే తపస్సు చేసుకోవడానికి వెళ్తూ వాళ్ళ ఆయనకే చెప్పింది మొట్టమొదటిసారిగా, తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నానండి అంటే సరే వెళ్ళిరా పార్వతి అన్నాడు. ఆమె వెళ్తే అక్కడ తపస్సు కాస్త భగ్నమైపోయింది. ఏంటండి తపస్సు భగ్నమైపోయిందని రెండుసార్లు వెళ్ళింది, తిరిగి వచ్చింది. మూడోసారి ఆయన పరమేశ్వరుడు అన్నాడు, మన పెద్ద అబ్బాయితో చెప్పావా అని. అయ్యో చెప్పలేదండి, అందుకే ఇట్లా అయిపోయిందా అని చెప్పేసి వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి, నాయన ఇట్లా వెళ్దాం అనుకుంటున్నానరా, కాసేపు తపస్సు చేసుకొని మనసంతా హాయిగా ఉంటుంది కదా, నేను తపస్సు కోసం వెళ్దాం అనుకుంటున్నానంటే దాందేముందమ్మ బయలుదేరు అన్నాడు. ఆయన అనుగ్రహం తీసుకొని బయలుదేరితే కానీ ఆమె తపస్సు సఫలీకృతం కాలేదు. అటువంటిది ఈ కుబేరుడు పెద్ద విందు ఏర్పాటు చేస్తూ మొట్టమొదటిసారిగా పార్వతీ పరమేశ్వరుని పిలిచాడు. వస్తూ మీరు కూడా వచ్చేయండి అన్నాడు. అంతేగాని తప్పకుండా వచ్చేయండి స్వామి, మీరు రావాలి, మీరు వస్తే కానీ అక్కడ కుదరదు, మీ నాన్నగారు అమ్మగారు కూడా వస్తున్నారు అని చెప్పేసి పిలవాలి కదా, ఆ పిలుపులో తేడా ఉంది. సరే అన్నారు. ఇక విందు ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా, అందరూ కూడా వచ్చి కూర్చున్నారు. మన గణపతి మాత్రం కాళ్ళు గడుక్కోలే, మట్టి కాళ్ళతోనే లోపలికి వచ్చాడు. వస్తూనే బొజ్జమై చేతులు పెట్టుకుని ఆకలి అంటూ వచ్చాడు. సరే కూర్చోబెట్టారు, బయట వేశారు. అయ్యా ఆయన ఆకనట్టున్నాడు చూడండి అయ్యా అన్నాడు కుబేరుడు. కూర్చున్న వెంటనే అన్ని పదార్థాలు వడ్డిచ్చారు, వచ్చినట్టు అయిపోతూనే ఉన్నాయి. ఇక ఏం మిగలేదు, ఏమిటి మిగలటం లేదు, ఇక దేవతలకు ఏం వడ్డించాలి రేపు. ఇంకా కాసేపట్లో విందు, అందరినీ పిలిచాం, అభాసుపాలైపోతాం, ఏం చేయాలి దేవుడా అనుకుంటున్నారు. ఈయన మాత్రం తృత్వోస్మి అంటల్లా, ఇంకా పట్టుకురా అంటున్నాడు. వచ్చినట్టు అయిపోతూనే ఉన్నాయి. ఈయన ఏం చేశాడో తెలుసా అండి, తన తొండాన్ని ఎడమవైపు పెట్టాడు. ఎడమవైపుకు పెట్టడం అంటే కుండలనే శక్తిని పక్కకి జరిపాడు అన్నమాట. ఎప్పుడైతే జరిపితే బ్రహ్మాండం అంతా వచ్చి ఆయనకి పెట్టినప్పటికీ కూడా ఆకలి తీరదు, అది అక్కడ విశేషం. ఆ తొండం కాస్త ఎడమవైపుకు ఉంది కదా, ఏం చేయాలి, పాలు పోవట్లేదు. ఆయన తొండాన్ని ఎగిరి మళ్ళీ చెబుతున్నాడే తీసుకురండి అని. ఏం చేయాలరా దేవుడా అనుకుంటున్నప్పుడు నారద మునిందుల వారు వచ్చారు. ఏమిటి ఏం జరిగింది వ్యవహారం అన్నాడు. అయ్యా ఏం చేస్తున్నా కర్మ ఇట్లా అయిపోయింది, అభాస్ పలయట్టున్నాను, అందుట్లో ఛానల్స్ వాళ్ళని కూడా పిలిచాము, ఈ మధ్య వాళ్ళు కూడా ఏమన్నా చేస్తే మళ్ళీ ఏంటి, చాలా భయంగా ఉంది, ఏం చేయాలి ఏమిటి, ఆకాశవాణి పైనుంచి చూస్తోంది, ఏం చేయాలి తెలియట్లేదు అనేటప్పటికల్లా ఏం పర్వాలేదు, ఆ గణేశుడికి మూడు ప్రశ్నలు చేయి,
తప్పైపోయింది స్వామి క్షమించని చెప్పేసి ఆయనకి చాలా ఇష్టమైంది మోదకం. ఆ మోదకాన్ని కుడివైపు తీసుకొచ్చి చూపించు సరిపోతుందన్నాడు. ఈయన సలహా ఇచ్చాడు. ఎందుకంటే నారద మునీంద్రుల వారే ఈయనకి విఘ్నాధిపత్యాన్ని రావడానికి చిన్న ఐడియా ఇచ్చాడు. ఏం అవసరం లేదా, నువ్వు ఎక్కడ వెళ్తావు, శుభ్రంగా మీ తల్లిదండ్రుల చుట్టూ ప్రశ్నం చేయి, వేసేసినట్టే కదా అన్నాడు. బాగానే ఉందండి అన్నాడు ఈయన. వెంటనే నారద మహాముని చెప్పినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. చక్కగా తల్లిదండ్రుల చుట్టూ ప్రశ్నం చేసి విఘ్నాధిపత్యాన్ని కొట్టేశాడు కదా. ఈ నారదుల వారు ఇచ్చిన సలహా మరి పని చేయకుండా ఎట్లా పోతుంది. వెంటనే ఇక్కడ ఈయన కాస్త మోదుగాన్ని తీసుకొచ్చి ఇటువైపు పెట్టేటప్పటికి స్వామివారు వెంటనే ఇట్లా చిన్న చూపు నిశ్చిత దృష్టి కదండి ఇలా చూశాడు. వచ్చిందే మోదకం అనుకున్నాడు. వెంటనే తొండానికి అసలు తిప్పాడు. తిప్పేటప్పటికి ఏముంది, తృప్తోస్మి. ఆయన తృప్తి పడ్డాడు. మళ్ళీ ఆహార పదార్థాలన్నీ కూడా ఏర్పాటైనాయి. విందు బ్రహ్మాండంగా చేశారు. అందరూ హాయిగా త్రేంచి తృప్తోస్మి తృప్తోస్మి అని చెప్పేసి ఆహా ఇంత గొప్ప విశేషం ఉందా వినాయకుడి తొండంలో, ఆహా కుడివైపు తొండం ఉండాలి, మన ఇంట్లో కూడా దేవుణ్ణి తప్పనిసరిగా కుడివైపు తొండంగానే పూజ చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. అందుచేత కుడివైపు తొండానికి ఇంత విశిష్టత ఇంత గొప్ప లక్షణం ఉంది. అందుచేత మనం ఈ విషయాన్ని గ్రహించాలి. ఇంత గొప్ప విశేషాత్మకమైనటువంటి తత్వం ఈ కుడివైపు తొండల్లో ఉన్న పరమార్థం. స్వాతి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఇంట్లో ఎలాంటి గణపతి ఫోటో పెట్టుకుంటే మంచిది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇళ్లలో గణేశ ఫోటోలు తగిలించేటప్పుడు మాత్రం వాస్తుశాస్త్ర రీత్యా దృష్టిదోషం తొగలకుండా ఉండటానికి, దృష్టిదోష నివారణ కోసం ఇంటి బయట గుమ్మం పైన కాకుండా పక్కగా ఆ కనుదృష్టి వినాయకుడిని ఉంచుకోవచ్చు. వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా సాగాలి అని చెప్పేసి భావించేటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా నుంచున్న గణపతిని తొండం తిప్పి ఉన్నది ఇలా వక్రతుండ గణపతి అంటాం. ఆ వక్రతుండ గణపతి ఫోటో గనక వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటే వ్యాపారం వక్రం లేకుండా చక్కగా సాగిపోవడానికి ఆయన సహకరిస్తాడు. విద్యార్థుల పాలిట విద్యాగురువు గణపతి కాబట్టి చదువుకునేటువంటి పిల్లలు తాము చదువుకునేటువంటి గదిలో చక్కగా సిద్ధి గణపతి ఆ ఫోటోని గనక ఆ గదిలో గనక తగిలించుకుని పొద్దున్నే స్వామివారికి నమస్కృతాంజలి ఘటిస్తే చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే గణపతులు 32 గణపతులు ఉన్నాయి. సంతాన ఇచ్ఛ కావాలి అని చెప్పేసి కోరుకునేటువంటి వారు బాల గణపతి ఫోటోను గనక తమ యొక్క పూజామందిరంలో పెట్టుకుని పూజ చేసినట్లయితే సాక్షాత్తు కృష్ణ పరమాత్మతత్వం అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే గణేష పురాణంలో విష్ణుమూర్తే గణపతి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందుకనే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అన్నారు. ఇక్కడ విశేషం అది. అందుచేత బాల గణపతిని పెట్టుకోవచ్చు. లక్ష్మీ గణపతి అని చెప్పేసి ఉన్నాడు. వినాయకుడు లక్ష్మీదేవి పక్క పక్కన గనక ఉన్నట్లయితేనండి లక్ష్మీదేవి తొందరగా ఇంట్లో నుంచి వెళ్ళిపోదు. కారణం ఏంటంటే ఈమె చెంచెల. కాస్త ఇచ్చాను కదా, ఇంత ఆస్తి ఇచ్చాను, వాడు ఈ మధ్య నన్ను మర్చిపోయాడు, పూజ కూడా సరిగ్గా చేయట్లేదు, నాకు వేరే పని ఉందంటున్నాడు, పులిమత్కారులు వెళ్ళిపోతున్నాడు, వీటి సంగతి తేల్చాల్సిందే, నేను వెళ్ళిపోతానయ్యా అంటుంటే చాలేవమ్మా పాపం ఏదో పని పెద్దడు తెలియక తొందరలో వెళ్తున్నాడు కూర్చో కూర్చో అని చెప్పేసి ఆమెని ఆపే శక్తి సామర్థ్యం ఒక గణపతికే ఉంది. అందుచేత గణపతి లక్ష్మీదేవి పక్క పక్కన గనక ఉన్నట్లయితే చాలా విశిష్టం. అంతేకాకుండా సరస్వతి లక్ష్మి గణపతి ఈ 3 ఫోటోలు కలిసి ఉన్నవి గనక ఇళ్లల్లో గనక ఉన్నట్లయితే ఈయన విద్యా గణపతి, నాట్య గణపతి, ఐశ్వర్య గణపతి, లక్ష్మీ గణపతి, ఇన్ని గణపతుల యొక్క ప్రభావం ఈ శక్తితత్వరీత్యా మనకి సరస్వతీదేవి లక్ష్మీదేవిలో కూడా మిళితమై ఉంది కాబట్టి స్వామివారు కూడా ఆ మధ్యలో ఉన్నట్టయితే చక్కటి యోగవంతమైన ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రతి ఇంట్లో కూడాను సరస్వతి గణపతి లక్ష్మి దేవి ఫోటోలు కనుక ఉంచుకొని కనుక ధ్యానం చేసినట్లయితే
త్రివిధములైనటువంటి యోగవంతమైనటువంటి ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంత విశిష్ట వికాసతత్వం మనకి భారతీయ సంస్కృతిలో ఒక గణపతి వికాసంలోనే కనిపిస్తుంది. అంత గొప్ప విశేషం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. చూశారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్, యంగ్ ఎవర్ నవయవ్వనం నిత్యనూతనం.